విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి వివిధ శాఖ అధికారులతో కరోనా నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రేషన్ పింఛన్లతో పాటుగా ప్రభుత్వం ప్రజలకు అందించనున్న ఆర్థిక సహాయం 100% ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సహాయాన్ని ప్రజలకు చేరవేయడంలో ఏమాత్రం లోపాలు జరిగినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఏ కారణంగానైనా అర్హత కలిగిన వారికి రేషన్ పింఛన్ ఆర్థిక సహాయం అందలేదనే ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆమె. ఈ సమీక్ష నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఈరోజు మన దేశంలోనే ఈరోజు కరోనా ఎఫెక్ట్ అనేది రోజు కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ఈరోజు కొంతమంది నిర్లక్ష్యం వల్ల మొదటి వరకు పదుల్లో ఉన్నది ఈరోజు ఎక్కువైపోయేటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి, అటువంటి ఆ కరోనా పరిస్థితుల్లో జిల్లా అధికారులు అవ్వచ్చు, ఈ డివిజన్లో ఉన్న అధికారులు అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు పనిచేస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఈరోజు మనస్ఫూర్తిగా ఇళ్లలో ఫ్యామిలీలో వదిలిపెట్టి వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి మన వరకు మన జిల్లాలో మాత్రం ఈరోజుకి ఒక్క కరోనా పాజిటివ్ కూడా లేదు అని అంటే, ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు అవ్వచ్చు, జేసీ గారు అవ్వచ్చు, మన డివిజన్ ఆఫీసర్కి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు, ముఖ్యంగా మండల స్థాయిలో ఎండిఓలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా వాలంటీర్స్, సచివాలయ ఉద్యోగస్తులు, ఏదైతే శానిటేషన్ చేస్తున్నారో వాళ్ళు అవ్వచ్చు, అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే మీడియా, వీళ్ళందరూ కూడాను బాగా పనిచేసి ఈరోజు మన జిల్లాలో కరోనా అన్నది కరోనా విషయంలో ప్రజలకు అవేర్నెస్ కల్పించడంలో మాత్రం వీళ్ళందరూ 100% సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళారనైతే నమ్ముతున్నాం. దేవుడి దయ వల్ల ఈరోజు వరకు ఒక కేసు కూడా మన జిల్లాలో నమోదవ్వలేదు. దీన్ని ఈ విధంగానే ముందుకు కంటిన్యూ అయ్యే విధంగా మన జిల్లాలో ఒక కేసు కూడా లేకుండా ఉండడం కోసం మన ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మేము ఎప్పటికప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా అధికారులతో అక్కడ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డివిజనల్ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడాను చాలా ముందు జాగ్రత్తతోటి అన్ని చర్యల్లో కూడాను చాలా వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది.